వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో షాక్ తగిలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని 5 ఏళ్లలో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో జైల్లో ఊచల్ లెక్క పెడుతున్న ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుళ్ళూరులో జరిగిన మహిళ హత్య కేసులో మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది మేజిస్ట్రేట్. ఇక దీంతో ఈ నెల 20 వరకు జైల్లోనే ఉండనున్నారు నందిగం సురేష్. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది. ఇంతలోనే మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ను విచారించాలంటూ తుళ్ళూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు నందిగం సురేష్ కు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవీంద్ర, నందిగం సురేష్ కు మళ్ళీ ఎప్పటి వరకు గడువు విధించింది కోర్టు, ఏంటి దీనిపైన? రేచల్, దాదాపు నందిగం సురేష్ కి ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా ఇది టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులు, అయితే అతనికి ఇటీవల 2 రోజుల క్రితం బెయిల్ వచ్చింది. కానీ పీటీ వారెంట్ ఇష్యూ చేయటం వల్ల ఈ రోజు మళ్ళా మంగళగిరి కోర్టులో ఏదైతే గతంలో ఏదైతే 2018లో ఏదైతే ఒక గొడవ జరిగింది తుళ్ళూరులో, ఆ గొడవ విషయంలో మరియమ్మ అని ఆమె మహిళ చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే దళితులందరూ కూడా ఒక్కసారిగా పోరాటం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అతనిపై నందిగం సురేష్ పై కేసు నమోదు చేశారు. ఆ నమోదు పీటీ వారెంట్ ఇష్యూ చేశారు ఈ రోజు. అయితే నందిగం సురేష్ ని గుంటూరు జిల్లా జైలు నుంచి ఈ రోజు మంగళగిరి కోర్టు ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ అతనికి రిమాండ్ విధించారు. అయితే మరలా అతన్ని గుంటూరు సబ్ జైలు కూడా తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఈ నందిగం సురేష్ ఏదైనా దాడులు చేసినా ఏదైనా గొడవలు చేసినా కేసులు పెట్టేదాకా పోలీసులను బెదిరించడం కానీ కేసులు పెట్టద్దంటూ కూడా ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు కేసులన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా దాదాపు 12 కేసులు నందిగం సురేష్ పై ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దీంతో ఇప్పటికీ ఒక కేసుపై పీటీ వారెంట్ వేశారు కాబట్టి మరలా 20 దాకా బెయిల్ ఉంది కాబట్టి మరి 20 తారీఖు తర్వాత మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈలోపు 2 కేసులు కూడా దానిపై పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి కూడా తుళ్ళూరు పోలీసులు సన్నద్ధం అవుతారని చెప్పొచ్చు. రేచల్, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.